తరుడు సిమ్ మ్యాథ్స్ ఎలా చదవాలి, ఎగ్జామ్కి 1 వీక్, ఆ 10 డేస్ ఉండేటప్పుడు ఏమి మెయిన్గా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ని మనం ఫోకస్ చేస్తే సింపుల్గా పాస్ అయిపోతాం, లేదా కొద్దిగా మంచి మార్క్స్ అనేది ఏ క్వశ్చన్స్ని ఫోకస్ చేస్తే వస్తే, ప్రతిదీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ అండ్ ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే యూనిట్ 1, యూనిట్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎంత రూట్స్. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా మీకు ఈ యూనిట్ నుంచి వచ్చి ఉండాలి 10 మార్కులు రావాలంటే. దీంతోపాటు ఇంకొక మోడల్ ఇస్తున్నాను, ఇందులో ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు ab/3, లేదా కొన్నిసార్లు ab/2 అంటాడు. సో దీంతోపాటు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు, ఇలాగ ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ab/3 అని ఇచ్చారు కదా, సో అదేవిధంగా a*b ఈజ్ ఈక్వల్ టు కొంత వాల్యూ ఇచ్చి అందులో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాను నేను. సో ఆ క్వశ్చన్ మోడల్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్, సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ రెండు రిపీటెడ్ అవుతాయి, సో మేబీ ఇది మిస్ అయితే ఇక్కడి నుంచి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు ఆర్డర్ ఆఫ్ ఏ 5 అని ఇస్తాడు, ఆర్డర్ ఆఫ్ బీని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇక్కడ మీకు నేను 4 క్వశ్చన్స్ చెప్పాను, 50+ అనుకునే వాళ్ళకి ఈ 4 నేర్చుకోండి. పాస్ కోసం ఎలా చదవాలని నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలో 50+ మార్క్స్ ఎలా వస్తాయనేది చూద్దాం. ఫస్ట్ యూనిట్ నుంచి ఈ 4, సెకండ్ యూనిట్ నుంచి చూద్దాం. అంటే ఎక్కడ ఏ క్వశ్చన్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా నేర్చుకుందాం. సెకండ్ యూనిట్లో లాగ్రాంజెస్ థియరం, దీంతోపాటు ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి ఎనీ 2 లెఫ్ట్ కోసెట్, ఏవైనా 2 లెఫ్ట్ కానీ 2 రైట్ కోసెట్లు కానీ ఎయిదర్ డిస్జాయింట్ ఆర్ ఐడెంటికల్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి మీకు 10 మార్క్స్ ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీకు కనపడడం అయితే జరుగుతుంది, ఖచ్చితంగా నేర్చుకోండి. దీంతోపాటు చాయిస్గా ఇంకో క్వశ్చన్ నేర్చుకోండి, h/k ఆర్ k/h. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇది 1 is contained in other అని ఉంటుంది. ఈ క్వశ్చన్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు, సో చాయిస్ కింద ఈ క్వశ్చన్ నేర్చుకోండి. సో నేను ఇప్పుడు చెప్తుంది 50+ కాబట్టి మీకు ఎక్కువ క్వశ్చన్స్ చెప్తున్నాను, అంటే 3 to 4. ఓన్లీ పాస్కి చెప్పేటప్పుడు 2 క్వశ్చన్స్ చెప్తాను, యూనిట్కి 2 క్వశ్చన్లు, 5 యూనిట్ల నుంచి 10 క్వశ్చన్లు నేర్చుకుంటే పాస్ అయిపోతారు. అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఎవరైతే పాస్ కోసం మాత్రమే మాకు కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. సో మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి ఓన్లీ పాస్ కోసం వీడియో చేయాలా లేదా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సరే, 3rd యూనిట్ చూద్దాం. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం. సో ఈ క్వశ్చన్తో పాటు కెర్నల్ k=Z ఇచ్చి మనకి f=isomorphism అని చూపించబడ్డాడు. సో ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. దీంతోపాటు చాయిస్ కింద ఇంకొక క్వశ్చన్ నేర్చుకోండి మీరు, g/h విత్ ఆల్ కోసెట్స్ విత్ రెస్పెక్ట్ టు కోసెట్ మల్టిప్లికేషన్. ఈ విధంగా మీకు ఒక క్వశ్చన్ అనేది కనబడుతుంది. సో మీరేం భయపడక్కర్లేదు, వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ మీకు ఇస్తాము. జాగ్రత్తగా లాస్ట్ వరకు వెయిట్ చేయండి, అప్పుడు ఈ PDF ఇవన్నీ ఎక్కడ దొరికితే చెప్తాను. ఓకేనా? సరే, యూనిట్ 4 చూద్దాం. యూనిట్ 4 సింపుల్ కేలస్ థియరం. దీంతోపాటు మీరు నేర్చుకోవాల్సిన క్వశ్చన్ మీకు ఏం చేస్తారంటే ఒక పెర్మిటేషన్ ఇస్తారు, నాన్న పెర్మిటేషన్ ఇచ్చి అది ఈవెన్ పెర్మిటేషనా ఆడ్ పెర్మిటేషన్ అని అడుగుతాడు. నేను ఓన్లీ ఇప్పుడు చెప్తున్న 10 మార్క్స్లే, 5 మార్క్స్ అనేది మీకు ఆల్రెడీ వీటికి సంబంధించి క్లాసులు వస్తున్నాను కదా, ఆ క్లాసుల్లో చెప్పాను, అందుకే ఇక్కడ మరి చెప్పట్లేదు. సరే, పెర్మిటేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కేలస్ థియరం. ఇంకోటి వచ్చేసరికి పెర్మిటేషన్ ఇచ్చేసి అది ఈవెన్ పెర్మిటేషనా ఆడ్ పెర్మిటేషన్ అని అడుగుతాడు. చాయిస్ కింద a/a/g అనే క్వశ్చన్ కూడా నేర్చుకోండి, టైం ఉంటే నేర్చుకోండి, లేదా పాస్ కోసం చదవాలనుకునే వాళ్ళ కోసం వీడియో నేను చేస్తాను ఖచ్చితంగా. ఓకే, 5th యూనిట్ నుంచి చూద్దాం. 5th యూనిట్లో ఎవ్రీ ఫినైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఎ ఫీల్డ్. ఈ క్వశ్చన్తో పాటు మీరు నేర్చుకోవాల్సింది బూలియన్ రింగ్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది మన
బూలియన్ రింగ్ అని చెప్పి రెండు కండిషన్స్ ఇస్తారు, ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో, ఇంకొక కండిషన్, మూడు కండిషన్లు ఉంటాయి మొత్తం. సో ఈ రెండు ఖచ్చితంగా నేర్చుకోండి. దీంతోపాటు చాయిస్ కింద, దీంతోపాటు చాయిస్ కింద క్యూ ఆఫ్ రూట్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ టూ ఈజ్ ఎ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. సో ఇది మీరు ఎక్స్ట్రా క్వశ్చన్ కింద నేర్చుకోండి. సో మీకు ఇక్కడ నేను ఏం చెప్పాను, యూనిట్కి ఒక మూడు క్వశ్చన్స్ చెప్పాను, అంటే మొత్తమే 15 క్వశ్చన్స్. ఈ 15 క్వశ్చన్లు నేర్చుకుంటే నువ్వు డ్యామ్ షూర్గా 50 కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు, డ్యామ్ షూర్గా 50 కన్నా ఎక్కువ తెచ్చుకోవచ్చు. సో ఈ పీడిఎఫ్ మొత్తం, ఈ 15 క్వశ్చన్ల పీడిఎఫ్ని గన్ షార్ట్స్ పీడిఎఫ్, ఈ 15 క్వశ్చన్లతో పాటు 5 మార్క్స్ ఉంటానండి ఈ పీడిఎఫ్లో. ఇవి 10 మార్క్స్ కదా, ఇంకో 5 మార్క్స్ కూడా దీంట్లో ఉంటాయి పీడిఎఫ్లో ఇంక్లూడ్ చేసాం. సరే, ఈ క్లాస్ని రికార్డెడ్ క్లాసెస్, ఈ 15 క్వశ్చన్లని క్లాస్ చెప్తూ రికార్డ్ చేయడం జరిగింది, ఆ క్లాస్ని రికార్డెడ్ క్లాస్ అంటాం. సో థర్డ్ సెమిస్టర్కి సంబంధించి మన దగ్గర క్లాసెస్ అనేది యూట్యూబ్లో ఉన్నాయి, కానీ అక్కడ ఎన్ని ఉన్నాయి, మినిమం 100 to 120 ఉంటాయి, 100 to 120 క్లాసెస్ మీరు వెళ్ళలేరు. సో అందుకోసం ఏం చేసామంటే వీటిని రికార్డెడ్ క్లాసెస్ కింద క్రియేట్ చేసాం ఈ 15 క్వశ్చన్ని. సో ఈ పీడిఎఫ్, ఈ రికార్డెడ్ క్లాస్ ఎక్కడ దొరుకుతాయంటే మనం కొత్తగా యాప్ లాంచ్ చేయడం జరిగింది, యాప్ నేమ్ డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ అని టైప్ చేస్తే యాప్ వస్తుంది. లేదు సార్ అనుకుంటే డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో నేను లింక్ ఇచ్చాను, యాప్ లింక్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ యాప్లో మీరు స్టోర్ అని ఉంటుంది, స్టోర్ దగ్గరికి వెళ్ళి సెర్చ్ చేయండి థర్డ్ సెమ్ మ్యాథ్స్ అని. సో అలా సెర్చ్ చేసిన వెంటనే మీకు నోట్స్, అంటే ఎవరైతే 75 out of 75 చదువుతున్నారో వాళ్ళకి ఫుల్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడికి వెళ్ళి మీరు థర్డ్ సెమ్ మ్యాథ్స్ రికార్డెడ్ క్లాసులు అనుకుంటారు అనుకో, ఆ రికార్డెడ్ క్లాసెస్ 50+ కోసం యూజ్ అవుతాయి ఆ క్లాసెస్ అనేది. సో ఆ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. మీకు ఫుల్ నోట్స్ కావాలంటే ఫుల్ నోట్స్ ఉంటుంది, రికార్డెడ్ క్లాసులు గన్ షార్ట్స్ కావాలంటే గన్ షార్ట్స్ ఉంటాయి. థర్డ్ సెమ్ మ్యాథ్స్ టైప్ చేయండి, రెండు వీడియోలు వస్తాయి, రెండు వస్తాయి నాన్న, అందులో ఒకటి అక్కడ రాసి ఉంటుంది క్లియర్గా, ఒకటి ఏమని ఉంటుందంటే ఆల్ యూనిట్స్ పీడిఎఫ్ అని ఉంటుంది, ఇంకొక దగ్గరకు వచ్చేసరికి రికార్డెడ్ క్లాస్ అని ఉంటుంది. సో మీకు ఈ క్వశ్చన్స్ విని నేర్చుకోవాలనుకునే వాళ్ళు రికార్డెడ్ క్లాసెస్ తీసుకోండి, అక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఆఫ్లైన్లో కూడా మీరు చూసుకోవచ్చు, నెట్ ఆపేసి డౌన్లోడ్ చేసుకుని తర్వాత చూసుకోవచ్చు. ఓకేనా, మంచి క్లారిటీతో మీకు నోట్స్ను క్లాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా సరే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.